అక్కడ చెప్పండి, 17వ రోజు జరుగుతుంది కదా ఇక్కడ, ఈ 17వ రోజు ఇంత ఉధృతంగా అయింది ఈరోజు పోలీసు వాళ్ళ బిహేవ్ చేయడానికి ముఖ్య కారణం ఏమై ఉండొచ్చండి? ముఖ్య కారణం ఏంటంటే మేము ఇక్కడ రైతులు అందరం సామరస్యంగా ధర్నా చేస్తున్నామండి, ఐక్యంగా ధర్నా చేస్తున్నాము, పార్టీలకు అతీతంగా ధర్నా చేస్తున్నాము. అంతకుముందంటే టీడీపీ వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఉండేది, ఇప్పుడు అది లేదు. అందరం రైతులు, అందరూ రాజధానికి పొలాలు ఇచ్చాం, అందరం రాజధాని ఇక్కడ కావాలని మేము ఎప్పుడూ కూడా గత ప్రభుత్వాన్ని కోరుకోలేదండి. గత ప్రభుత్వాన్ని మీరు ఇక్కడే పెట్టండి అండి, మమ్మల్ని బాగు చేయండి, మా సామాజిక వర్గం బాగు చేయండి అని మేము అడగలేదండి. ఇక్కడ అన్ని రకాల సామాజిక వర్గాలు ఉన్నారండి. అయితే ఏం జరిగిందంటే రాజధానిని ప్రకటించిన తర్వాత మేము భూములు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎవరికి వాళ్ళే కన్నతల్లి లాంటి భూమిని ఎందుకండి ప్రభుత్వానికి ఎందుకు ఇస్తారు, రేపు ఆ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వస్తుంది మా పరిస్థితి ఏంటి అని ఒక భయాందోళనలో ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు మరి మిగతా వాళ్ళందరూ వచ్చి మరి అవగాహన సదస్సులు పెట్టి మీరు పొలాలు ఇవ్వండి, మీరు ఇస్తుంది రాజధానికి, మీరు రైతులు ఎకరం మేము ఇస్తా అండి, మాకు ఇచ్చేది 25%, మిగతా అంతా కూడా ప్రభుత్వానికి డెవలప్మెంట్కి మరి మిగతా అన్నీ కట్టడానికి అసెంబ్లీ ఇవన్నీ కట్టడానికి అన్నీ కూడా ఒప్పుకొని రైతులందరూ కూడా సామరస్యంగా సహకరించామండి. రాజధాని అన్నారు, ప్రకటించారు, దానికి అమరావతి నామకరణం చేశారు, మేమందరం హర్షం వ్యక్తం చేశాము. అయితే మొట్టమొదట ఉద్యోగస్తులు ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడ్డారండి, ఉద్యోగస్తులు రామన్నారు, వాళ్ళ కోసం స్పెషల్ బస్సులు స్పెషల్ ట్రైన్లు వేశారు. మొట్టమొదట ఉద్యోగస్తులు సెక్రటరేట్కి వచ్చినప్పుడు మేమండి మా మందడం మహిళలం వెళ్ళి, అప్పుడు ఇక్కడ రోడ్లు లేవు, మామూలు రోడ్లు ఉన్నాయి, అసలు పొలాల్లో ఏ రోడ్లు వేయలేదు అప్పటికి. వాళ్ళందరికీ ఇప్పుడు కూడా గుర్తుంది నాకు, అసలు ఎంటీగా ఉన్న పొలాల్లో టెంట్లు వేసి అప్పుడున్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, తర్వాత ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇట్లా వీళ్ళందరూ కలిసి అందరూ ఆహ్వానించడం, మేమందరం వెళ్ళి అందరికీ మ్యాంగోస్ ఇచ్చి, అందరికీ ఫ్లవర్స్ ఇచ్చి, పసుపు కుంకుమ పెట్టి, మహిళలకి మేమున్నాం, ఉద్యోగస్తులకి మేమున్నాం, మా ఇళ్ళు అద్దెకిస్తాం, మీకు ఏ సపోర్ట్ అయినా సరే రైతులు మేము సహకరిస్తామని వాళ్ళకి భరోసా మా తరపు మేము ఇచ్చాం, ప్రభుత్వం తరపు ప్రభుత్వం ఇచ్చింది, మేము సహకరించాం కాబట్టే ఇక్కడ కొన్ని పనులు జరగటానికి గల కారణమయ్యాం. ఇప్పుడు లోటు బడ్జెట్ అంటున్నారు జగన్ గారు, డబ్బులు లేవంటున్నారు, అప్పుల్లో ఉన్నప్పుడు మూడు రాజధానులు ఎందుకు, మూడు రాజధానులు ఒక రాజధాని కట్టండి. ఇప్పుడు ఇచ్చిన రాజధాని పొలాలు ఏం చేస్తారు, మొత్తం కాంక్రీట్ జంగిల్ చేసేసారు, 3000 కిలోమీటర్ల వరకు రోడ్లు వేశారండి, 3500 కిలోమీటర్ల పైన రోడ్లు వేశారు. ఆ రోడ్లు తీసి పొలం వేస్తే పొలం పండిద్దండి, ఎన్ని సంవత్సరాలకు పండిద్దది, ఒక్కొక్క బిల్డింగు ఎన్ని అడుగులు లోతు తోలే, ఎన్ని వందల అడుగులు లోతు తోలారు, ఎంత కాంక్రీట్ వేశారు, ఎంత ఐరన్ దించారు, లూజ్ ఆయిల్ ఉందన్న ఆ లూజ్ ఆయిల్ తీసేసి స్ట్రాంగ్ ఉన్నంత వరకు వెళ్ళినాయి, అవన్నీ పనికిరావండి. రోడ్లు, ఈ భవనాలు, ఈ సెక్రటరేట్ ఇవన్నీ కట్టారు హైకోర్టు. ఇప్పుడు ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, అన్ని పనులు జరుగుతున్నాయి. మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీ మేనిఫెస్టోలో నవరత్నాలు అనే ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారు, మీరు వాటిని ఉద్ధరించండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే వదిలేసేయండి, మా బ్రతుకులు ఇలానే ఉంటాయి, మీరు మమ్మల్ని మార్చేది అవసరం లేదు, మేము ఇలానే బ్రతుకుతాం. కానీ మీరు మమ్మల్ని నాశనం చేసింది కాకుండా కర్నూలు వాళ్ళని, వైజాగ్ వాళ్ళని, రాయలసీమ వాళ్ళని నాశనం చేయాలనుకోవటం తప్పు జగన్ గారు. ఎందుకంటే వాళ్ళు రాజధాని మాకు పెట్టండి అని మీకు ఓట్లు వేయలా, రాజధాని కావాలి అని మిమ్మల్ని గెలిపించలా, మీరు ఒక ఛాన్స్ అని అడిగారు. ఓటు వేసినందుకు మా ఏరియాలో ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ ఎమ్మెల్యే వాళ్ళ ఆవిడని గెలిపించినందుకు మేము మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. మేమెవరం కూడా పెయిడ్ ఆర్టిస్టులం కాదు, మీకేమైనా డౌట్ ఉంటే మా ఆధార్ నెంబర్ ఇస్తాం, మీరు వెళ్ళండి సిఆర్డిఏ సైట్లోకి వెళ్ళండి, లాగిన్ అవ్వండి, మా ఆధార్ నెంబర్ కొట్టండి, మా పేరు మీద పొలాలు ఉన్నాయో లేదో చెక్ చేసి మాట్లాడండి. పెయిడ్ ఆర్టిస్టులు అనే వాళ్ళకి చెప్పుతో కొట్టి చెప్తున్న సమాధానం, మేమెవ్వరం టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులం కాదు, మేము రైతులము, పొలాలు ఇచ్చినటువంటి మహిళా రైతులు నేను మాట్లాడుతున్నాను, నా పేరు మీరు చెక్ చేసుకోండి, నా పేరు శ్రవంతి, మీరు చెక్ చేసుకోండి ఈ అమ్మాయికి పొలం ఉందా లేదా, మాట్లాడే ప్రతి మహిళకి వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, వాళ్ళు సిఆర్డిఏకి ఇచ్చారా, రిటర్నబుల్ ప్లాట్లు వచ్చినాయా, వీళ్ళ బాధ ఏంటి, వీళ్ళ ఆక్రోషం ఏంటి, వీళ్ళ కన్నీరు ఏంటి అనేది తెలుసుకొని దయచేసి మాట్లాడండి. ఏ పార్టీ బాగుపడాల్సిన అవసరం మాకు లేదండి. ఎవరైతే ప్రభుత్వాన్ని సక్రమంగా అందరికీ న్యాయం చేయగలరో వాళ్ళని మేము గెలిపించుకోవాలనుకుంటాం, అంతేగాని
ఒక్క ఒక ఒక సామాజిక వర్గం వాళ్ళు మాకు లీడర్షిప్ కావాలి, లేదా ఇంకొక సామాజిక మాకు అలాంటివి ఏమి లేవు. వర్గభేదాలు, మతభేదాలు, కులభేదాలు, ప్రాంతీయ భేదాలు ఏ మాత్రము లేవండి. ఇది 13 జిల్లాలు డెవలప్ అవ్వాలని మేము పొలాలు ఇచ్చాము. 13 జిల్లాలు డెవలప్ అయితే ఆటోమేటిక్గా మన ఆంధ్రప్రదేశ్ హై స్టేజ్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఏపీ తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు కట్టుబట్టలతో వచ్చి ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇది ఒక మార్గం అయింది. ఈ మార్గంలో మీరు వెళ్ళటం మీకు ఇష్టం లేకపోతే దీన్ని ఇలా వదిలేసేయండి. మీరు మళ్ళీ ట్రైన్ వేస్తాను, వైజాగ్ అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, దాన్ని నేను ఇంకొంచెం ఏదో ఒక ట్రైన్ వేసేస్తే సరిపోద్ది. ఏ రైతైనా సరే అమ్మ కిసాన్, జై కిసాన్ అంటారు అయ్యా రైతులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి, మీరు ఒక్క సెంటు పొలం కూడా ఏ ప్రభుత్వానికి ఇవ్వవద్దు. ప్రభుత్వానికి పొలం ఇచ్చి నష్టపోవద్దు. మేము రోడ్ల మీద గత 17 రోజులుగా ఈ ధర్నా, మా గొంతు పోయి మేమందరం తిండి తినక నిద్రపోక టెన్షన్. ఆయన జీఎన్రావు కమిటీ అంటారు, ఆ బోస్టన్ కమిటీ అంటారు, హైపవర్ కమిటీ అంటారు, ఇవన్నీ కూడా జగన్ యొక్క చెప్పు చేతల్లో ఉన్న కమిటీలు మాత్రమే. ఆయన కావాలని చెప్పి ఆయన లబ్ధి పొందటానికో, లేదా ఆయన చుట్టూ ఉన్న ఆయన కులం, ఆయన సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, లేదా ఆయన నమ్ముకున్న వాళ్ళని డెవలప్ చేయడానికి మాత్రమే రాజధానులు మారుస్తున్నారు. కానీ వైజాగ్ వాళ్ళు అడగలేదు మాకు రాజధాని కావాలని. మా శిబిరానికి వచ్చి మొన్న సంఘీభావం తెలిపింది ఒక ఆవిడ, మాకు రాజధాని వద్దు, అందుకే మేము వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి మీకు చెప్తున్నాం అంది. మరలా మా వైజాగ్కే కాకుండా రాయలసీమ వాళ్ళు మాకు వద్దంటున్నారు. ఇక్కడ అమరావతి ఎంత మంచి, ఈ అమరావతి ఎంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం అండి. ఈ ప్రాంతం యొక్క చరిత్ర మీకు తెలీదా? మీరు బైబుల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రజలు రోడ్ల మీద ఉండటం మీకు ఇష్టమా? అన్ని జిల్లాలు డెవలప్ చేయండి అండి. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందితేనే మీరు రియల్ సీఎం అనిపించుకుంటారు. మీరు 3 ప్రాంతాలు 4 ప్రాంతాలు 1 ప్రాంతం డెవలప్ చేయమని నేను కోరుకోవట్లేదు. మీ దగ్గర డబ్బులు రావాలంటే మా పొలాలని మీరు పెట్టుబడిగా పెట్టుకోండి. మేము మీకు పొలాలు ఇచ్చాం, వీటిల్లోనే సంపద సృష్టించండి. అంతేగాని ఇవి మీకు వెనక్కి ఇచ్చేస్తాం, అంతవరకు చాలు, వాడుకున్నంతవరకు మిగతా వాటికి నా అవసరం లేదు. ఆ రోజు గత ప్రభుత్వం సింగపూర్ లాంటి ప్రాంతం చేయాలని చూసింది, ఇప్పుడు ప్రాంతం దక్షిణాఫ్రికా లాంటి ప్రాంతం చేయాలని చూసింది. దానికి దీనికి నక్కకి నాగులోకి అనుకున్న తేడా ఉంది. దీన్ని మేము రైతులు అందరం హర్షిస్తున్నాము. ఏ విషయంలో హర్షిస్తున్నాం అంటే మా మధ్య ఒక మంచి యూనిటీ తీసుకొచ్చాడు జగన్ గారు. ఎందుకు? మీరందరూ కలిసి ఒక తాటి మీద నడుస్తున్నాం. ఎందుకు నడుస్తున్నాం? మా అందరికీ సమంగా నష్టం జరిగింది, ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ కాదు. మేము రోడ్ల మీద కూర్చోవటమే కాదు, మా వాళ్ళందరూ అరెస్ట్లు అవ్వటం, ఆడవాళ్ళ మహిళల్ని అరాచకంగా పోలీసులు ఈరోజు ఎలా చేశారంటే, మహిళలు మానవహారం చేస్తూ చక్కగా సామరస్యంగా మౌనంగా దీక్ష చేసుకుంటా మేమందరం చక్కగా ఉంటే వాళ్ళు కావాలని చెప్పి వచ్చి బస్సులు పెట్టుకొని వచ్చి అరెస్టులు చేయాలని లాగి ఆడవాళ్ళు గొంతులు పెట్టుకొని చున్నీలు వేసి గొంతులు పెట్టుకొని వాళ్ళ దగ్గర బ్లేడ్లు ఉన్నాయంట కోసారంటండి. వాళ్ళు నిజంగా మరి పోలీసులేనా? రౌడీలను దించారా? మా మీద ఏంటి మీకు అంత కక్ష? మీరు మా పొలాల్లోనే కూర్చొని మీరు సెక్రటరియట్ అసెంబ్లీ అవన్నీ పెట్టుకున్నారు కదా. నువ్వు సీఎం అయిన తర్వాత నువ్వు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసావు, నీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాలు చేశారు, ఇవన్నీ ఏంటి? మాకు ఎలా ఉంటుంది? మా రోడ్ల ముందుగా, మా ఇళ్ళ ముందుగా మీరు వెళ్తున్నారు, మేము ఇళ్ళలోంచి బయటికి రాకూడదా? ఆ పోలీసులు మేము సహకరించామని చెప్పాం. పోలీసులకు మంచినీళ్ళు కావాలా, టిఫిన్ కావాలా, భోజనం కావాలా అని ఎవరితో అయినా మేము సమాధానంగానే ఉన్నామండి. జగన్ గారు మా మీద కక్ష పెట్టుకున్నారు. ఈయన మరలా సీఎం కావాలంటే ఇలాంటివన్నీ పనికిరావు. మరలా ఆయన సీఎం కావాలి, 30 ఏళ్ళు సీఎం కావాలనుకుంటే అన్ని ప్రాంతాలు డెవలప్ చేయండి, మా రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేయండి. మేము ఒక్కడే బాగుపడతామని కాదండి, ఇక్కడ డెవలప్ అనేది జరుగుతూ ఉంటే యువత ఎలా ఉంటారండి? ఎంత ఉన్నత చదువులు చదివి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కనిపెట్టుకొని ఇక్కడే జాబ్స్ వస్తాయి, ఇక్కడే ఉంటారు, కుటుంబాలన్నీ హ్యాపీగా ఉంటే మీకు హ్యాపీయే కదా. మీరు మంచిగా పాలిస్తున్నారని చెప్పుకుంటారు కదా. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మీరు బైబుల్ చదువుతారు కాబట్టి, ఫరో చేసిన పరిపాలన మీరు చేయొద్దు. ఫరో ఏం చేశాడు? ప్రజల్ని హింసించాడు. ప్రజల్ని హింసించినప్పుడు ప్రజలు నష్టపోయి బాధపడి కన్నీరు కాచినప్పుడు ఆ కన్నీరు దేవుడి దగ్గరికి చేరింది. దేవుడు ఫరోకి బుద్ధి చెప్పాడు. రైతులం మేము బుద్ధి చెప్పకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు. మీరు నమ్మిన దేవుడే మేము నమ్మాం. దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి దేవుడు మీకు బుద్ధి చెప్తాడు. ఎందుకు అంటున్నానంటే, మీరు సీఎం అయిన తర్వాత మా రైతులందరినీ పిలిచి ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.
రైతుల గురించి, రాజధాని ప్రాంతం గురించి మాకు సంబంధం లేదని బుగ్గన చెప్పాడు. అది మా మేనిఫెస్టో కాదు, మా దగ్గర బడ్జెట్ లేదు అని చెప్పాడు. అలాంటిది మీరు అసెంబ్లీ సమావేశాలు లాస్ట్ డే మీ సొంత నిర్ణయంతో మీరు అనౌన్స్ చేసేసుకొని మా రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. దీన్ని మేము ఎవ్వరము కూడా స్వీకరించడం లేదు. కాబట్టి దయచేసి మీరు మంచి వార్త చెప్తారని మేము ఎదురు చూస్తున్నాం. మేము ఇప్పటికీ సామరస్యంగానే ధర్నా చేస్తున్నాము. దయచేసి మీరు మాతో సహకరించి మా రాజధానిని డెవలప్ చేయండి. ఇది మన రాజధాని, మా రాజధాని కూడా కాదండి. నేను మా ఒక్కలం అని అంటే తప్పు. ఇది మన 13 జిల్లాలకి సంబంధించిన రాజధాని. దయచేసి ఈ రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేయమని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదండి, పవన్ కళ్యాణ్తో పాటు చాలా మంది వస్తూనే ఉన్నారు. ఇలా వాళ్ళు మీకు ఎంతవరకు ధైర్యం ఇచ్చారు రాజధాని అమరావతి ఉంటుంది అని? ఏమండి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మా దగ్గరికి రాలేదండి. వాళ్ళు వచ్చి ఒక మాట చెప్తే మేము వింటాం, మేము వినమని అనట్లా. మిగతా సిపిఐ, సిపిఎం, టీడీపీ, తర్వాత జనసేన, ఈ పార్టీలు వాళ్ళందరూ వస్తున్నారు. వచ్చి మాతో సంఘీభావం తెలిపినప్పుడు మేము వాళ్ళకి సహకరిస్తున్నాం. ఎందుకంటే ఒక మనిషి బాధలో ఉన్నప్పుడే ఎదుటివారిని హెల్ప్ కోరుకుంటారు. అది ఒక మనిషి హ్యాపీలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళ వైపు చూడడం కదండి. కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు, కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఈ ప్రభుత్వం సంబంధించి ఏ అనౌన్స్మెంటు లేదు. ఇంకా ఇది శ్మశానమనో, ఇది ఎడారనో, ఇది వరద ప్రాంతమనో, ముప్పు ప్రాంతమనో అంటున్నారు. వరద ప్రాంతం, ముప్పు ప్రాంతం అయితే గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు ఇస్తుందండి? ఇవ్వదు కదా. ఆయన వచ్చిన దగ్గర నుంచి రంగులు మార్చడం, అవి పడేయటం, ఇలాంటి పనులు తప్పితే ఒక్కటి డెవలప్ చేసింది అనేది ఎక్కడా కంటికి కనిపించలేదండి. ఏ మాత్రము కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉంచట్లా. 2 నెలలకి 3 నెలలకి ఇసుక లేదని, రకరకాల గొడవలతో ఆయన ధర్నాలు, కౌళ్ళు వేయలేదని ధర్నాలు. మేము కౌళ్ళు వేయలే, అడిగితే కానీ ఎప్పుడో వేశారు. ఎప్పుడు ఏదో ఒకటి సృష్టించడమే సరిపోతుంది, కానీ ఆయన మమ్మల్ని ప్రశాంతంగా ఉంచట్లేదండి. ఇదే గతి మిగతా వాళ్ళు కూడా, ఈ గతి ఇంకొకటి రాకూడదు. మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళని చూసి మీరు దయచేసి ముందుకు రావద్దు. ఎవ్వరు పొలాలు ఇవ్వద్దు. ఈ ప్రాంతం కావాలని అన్ని జిల్లాల వాళ్ళు కోరుకుంటున్నారు. దానికి చాలా సంతోషం. మీరు మాకు సహకరించండి. మరి జగన్ మోహన్ రెడ్డి గారు మనసు దేవుడు మార్చి మంచి నిర్ణయం తీసుకొని పరిపాలిస్తారని నేను కోరుకుంటున్నాను.